శ్రీమతి రామానుజన్ మహా ఆన్లైన్ క్లాస్ కి విచ్చేసిన భాగవత గోష్ఠ కి అడియన్ పద్మజ రామానుజదాసి అనేక దండవత్ ప్రణామములతో స్వాగత సుమాంజలు. నేడు మనం తిరుప్పల్లాండ దివ్య ప్రబంధంలో పదవ పాసురం అర్థానుసంధానం చేసుకోబోతున్నాం. ముందుగా ఒకసారి పాసురాన్ని అనుసంధించుకుందాం. என்னால் எம்பெருமான் உந்தனக்கு அடியோம் என்று எழுத்தப்பட்ட அந்நாளே அடியோங்கள் அடிக்குடில் வீடு பெற்று இருந்ததுஹான் சென்னாள் தோப்பி திருமதுரையுள் சிலை குனிந்து ஐந்தலைய பைநாகத்தலை பாய்ந்தவனே உன்னை பல்லாண்டு கூறுதுமே. இது பாசுரம். ఒకసారి ప్రతి పదార్థం చూసుకున్నట్లయితే మనకి ఎన్నాల్ ఎంబెరుమాన్, ఆహా పాసుర ప్రారంభంలోనే ఆ పరమాత్మని ఎం పెరుమాన్, మాకు స్వామి అయిన వాడా, మా అందరికన్నా పెద్దవాడా పరమాత్మ అంటూ ఆ స్వామిని తిరునామ సంకీర్తనం చేస్తున్నారు. ఎన్నాల్, ఏ దినమో మాకు స్వామి అయిన వాడా, పూర్వం నుంచే మాకు స్వామి అయిన వాడు. ఉందనుకు ఉన్ తనొక్కు, మీకు దేవర వారికి, ఎదుటి వారిని సంబోధించేటప్పుడు మనం దేవరవారు అని అనాలి అని తెలుసుకున్నాం కదా. ఉందనుక్కు అంటే దేవరవారికి, దేవరవారికి ఇక్కడ ఒక విభక్తి కూడా వచ్చి చేరింది. దేవరవారు అంటే ఎదుటివారు, దేవరవారికి అంటే ఉందనొక్కు. అడియోం ఎన్రు, అడియోం అంటే మనకి గత పాసరాల్లో కూడా వచ్చింది. అడియోం అంటే వారు బహువచనంలో చెప్తున్నారు, వారు ఒక్కరి గురించే చెప్పకుండా అంటూ రెండవ పాసరంలో మనం అనుభవించుకున్నాం. అడియోం ఓడుం నిన్నోడుం అనటం ద్వారా అడియోం అంటే దాసులమైనటువంటి మేము ఎన్రు అని ఎజుత్తు పట్ట, నీ దగ్గరకు చేరాము అనగా నిన్ను శరణాగతి చేశాము అటువంటి ఆ ప్రణవంలో చేరినటువంటి రోజు అన్నాళే ఆ దినమే అడియోంగల్ దాసులమైనటువంటి మేము అడికుడిల్, మేం మాత్రమే కాదు స్వామి, మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా, మా పుత్ర పౌత్రాదులందరూ వీడు పెట్టు ఆ మోక్షాన్ని పొందినట్లుగా ఉయందదు ఖాన్ ఉజ్జీవించాము స్వామి అంటున్నారు. ఇప్పుడు చూడండి, మొదటి రెండు పాసురాలలో కూడా స్వామి పెరియాళ్ వాళ్ళు ఆ శ్రీమన్నారాయణునికి మంగళాశాసనం చేశారు. అలాగే మూడవ పాసరం, నాలుగవ పాసరం, ఐదు పాసరాలలో అనన్య ప్రయోజనలను, కైవల్యార్థులను, ప్రయోజనాంతర పరులు ఐశ్వర్యార్థులను ఆహ్వానించారు ఆ పరమాత్మకి పల్లాండు పాడడం కోసం. ఇక ఆరు ఏడు ఎనిమిది పాసరాలలో వరుసగా ఆహ్వానింపబడినటువంటి వారందరూ కూడా వరుసగా వచ్చి చేరారు పెరియాళ్ వాళ్ళ గోష్ఠిలో. ఇప్పుడు తొమ్మిది పది పదకొండు పాసరాలలో ఆ చేరినటువంటి వారితో కలిసి పెరియాళ్ వారు పల్లాండు పాడుతున్నారు. నిన్నటి రోజున తొమ్మిదవ పాసరంలో ఉడుక్త కళయింద నిన్ పీదహవాడే అనే పాసరంలో అనన్య ప్రయోజనాలతో కలిసి కూడి మంగళాశాసనం చేశారు. ఇప్పుడు ఈ పాసరంలోనేమో కైవల్యలతో అనగా ఆత్మానుభవాన్ని కోరుకునేటువంటి వారితో కలిసి పల్లాండు పాడుతున్నారు స్వామి పెరియాళ్ వారు. అందుకని ఇక్కడ ఏమన్నారు, ఎన్నాళ్ళు ఎంబెరుమాన్ ఉందనుకు అడియోం ఎన్ను రజుత్తుపట్ట అన్నాళే, అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు స్వామిని ఆశ్రయించల, కానీ ఏనాడైతో స్వామిని ఆశ్రయించారో ఆనాటి నుండి కూడా మేము మాత్రమే కాదు స్వామి, మాకు మా పిల్లల పిల్లలకు అందరికీ, మా వంశానికి అందరికీ కూడా మోక్షాన్ని పొందిన ఉజ్జీవించిన వారం అయ్యాము. నీకు ఏనాడైతే శరణాగతి చేశామో, ఏనాడైతే మేము దాసులము అంటూ నీ చెంత చేరామో, ఆ రోజునే మాకు ఆ పరమపదాన్ని పొందినట్లయింది స్వామి అన్నారు మొదటి రెండు పాదాల్లో. ఇక తర్వాత పాదాలు చూద్దాం. సెన్నాళ్ తోతి తిరుమధురయ్యల్ సిలైగునిందు అంటున్నారు. సెన్నాళ్ తోతి, సెన్ ఆళ్, ఆళ్ అంటే రోజు, నక్షత్రం. ఏ రోజున అంటే సెన్నాళ్, రోహిణి నక్షత్రం. మరి కన్నన్ ఎంబెరుమాన్, ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించినటువంటి జన్మ నక్షత్రం, తిరునక్షత్రం రోహిణి. కనుక అటువంటి ఆ రోహిణి నక్షత్రం నందు తోతి అవతరించావు. అది కూడా ఎక్కడ, తిరుమధురై ఉల్ శిలై గునిందు, ఆ తిరుమధురలో, ఆ శ్రీ మధురలో, యుల్ ఉల్ అంటే ఆ లోపల మధురలో అవతరించావు. శిలై గునిందు అవతరించడమే కాక ఆ వింటి నారిని, శిలై అంటే వింటి, విల్లు,
ఆ విల్లు కోదండము శ్రీరాముని చేతిలో ఉంటుంది కదా, అట్లాగే ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మ గురించి ఏమంటున్నారంటే, శిలై గునిందు వింటిని ఖండించావు అనటం ద్వారా శత్రు నిరసన చేశావు అని ఇక్కడ అర్థం తీసుకోవాలి మనం. అలాగే ఐందలయ్య పైన హత్తలై పాయందవనే, ఐందలయ్య అంటే ఐదు తలల, పైన హత్తలై పడగలు కలిగినటువంటి ఆ కాళీయుని యొక్క తలపైన, తలై అంటే తలపైన, పాయిందనవే దుమికిన వాడ అంటూ కృష్ణ పరమాత్మ చిన్ననాటి ఆ బాల్య చేష్టితమైనటువంటి కాళీయ మర్దనాన్ని ఈ పాశ్రంలో మన చేత అనుభవింపజేస్తున్నారు స్వామి పెరియాళ్వార్లు. ఉన్నై పల్లాండు కూరుదుమే, అటువంటి ఓ స్వామి మీకు మంగళాశాసనం చేస్తున్నాను అంటున్నారు స్వామి పెరియాళ్వార్లు వీళ్ళందరితో కలిసి, కైవల్యార్థులతో కలిసి. ఒక్కసారి పాసురం మొత్తంగా అర్థం చూసుకున్నట్లయితే ఈ పాసురంలో పరమాత్మని ఎంబెరుమాన్ అంటూ కీర్తిస్తున్నారు, మాకు స్వామి అయిన వాడా అనటం ద్వారా. అప్పటి వరకు కూడా ఆత్మానుభవాన్ని కోరుకునేటువంటి కైవల్యులు ఎప్పుడైతే పరమాత్మకి మంగళాశాసనం చేయటానికి పెరియాళ్ళ వాళ్ళతో చేరారో అప్పుడే శరణాగతి చేసినట్లు, ఇక వారు ఇక ఆత్మానుభవం ఇవన్నీ విడిచిపెట్టి అన్నిటికన్నా పరమ ఉత్కృష్టమైనటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలలో ఆఖరుదైనటువంటి మోక్షాన్నే తాము స్వయంగా పొందినట్లుగా భావన చేసుకుంటూ, కేవలం తాము మాత్రమే కాదు తాము తమ పిల్లలు 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 అందరూ కూడా పొందినట్లుగా భావన చేసుకుంటూ ఈ పాశ్రంలో శ్రీకృష్ణ పరమాత్మకి ఇక్కడ తిరుమదురైలో అవతరించినటువంటి ఆ కృష్ణ పరమాత్మకి మంగళాశాసనం చేస్తున్నారు. సన్నాళ్ తోతి అనటం ద్వారా రోహిణీ నక్షత్రంలో అవతరించాడు అంటూ ఇక్కడ కాళీయ మర్దన వైభవాన్ని కూడా చేస్తున్నారు, అనుభవింపజేస్తున్నారు స్వామి పెరియాళ్ళ వాళ్ళు. అక్కడ ఉండేటువంటి మడుగులో కాళీయుడు విపరీతమైనటువంటి విషమును చిమ్ముతూ అక్కడ ఉండేటువంటి నోరు లేని మూగ జీవాలన్నిటికీ కూడా నష్టం కలిగిస్తూ ఆ నీటిని కూడా ఎవరికి పానం చేయటానికి వీలు కాకుండా అలా చేస్తూ ఉంటే ఆ కాళీయుడిని యొక్క అహంకారాన్ని పోగొట్టి నశింపజేసి అతని ఆ కాళీయుడు ఈ తలపైన తాను మర్దనం చేస్తున్నట్లుగా నాట్యమాడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ వైభవాన్ని అనుభవింపజేస్తున్నారు. ఇక్కడ ఒక సందేహం, ఎందుకని అందరు ఆళ్వార్లు కూడా కృష్ణావతారంలోనే ఎక్కువ అభినివేశాన్ని కలిగి ఉంటారు, రామావతారంలో ఇంత అభినివేశం కలిగి ఉన్నట్లు కనిపించదే అంటూ ఒక ప్రశ్న. దీనికి సాపదేశార్థంగా మన పూర్వ ఆచార్యులు ఏం చెప్తారు అంటే, ఇక్కడ ఎందుకు ఇది అనుభవించుకుంటున్నామంటే సన్నాళ్ తోతి రోహిణి నక్షత్రం అని కూడా చెప్పారు కదా, అందుకోసం. ఇక్కడ ఈ పాశ్రంలో ఎంతైనా మనం ఆండాళ్ళ ఆచార్య కృపచేసినటువంటి వరుత్తి మహనాయ పాశ్రాన్ని కూడా అనుభవించుకోవాలి. ఎందుచేతనంటే పరమాత్మ యొక్క తిరు అవతార వైభవాన్ని ఆండాళ్ళ ఆచార్య వరుత్తి మహనాయలో అనుభవింపజేశారు, అదే వైభవం ఇక్కడ పెరియాళ్ళ వాళ్ళు అనుభవింపజేస్తున్నారు మనకి. మరి ఎటువంటి వాడు పరమాత్మ? శ్రీరామావతారంలోనేమో రామచంద్రమూర్తి తన తోటి సోదరులు నలుగురు కూడా, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు నలుగురు బలాన్ని కలిగి ఉన్నవారు, గుణాధికులు. తండ్రి దశరథుడేమో శంబరాసురుణ్ణి సైతం వధించిన గొప్ప వీరుడు. ఇక అక్కడ ఉండేటువంటి మంత్రులు వశిష్ఠులు మొదలైన బ్రహ్మర్షులు. ఇక ఊరు చెప్పాలంటే అయోధ్య తీరు, అయోధ్య అపరాజిత అని కూడా అంటారు, అంటే శత్రువులు ప్రవేశించలేనటువంటి ఒక పట్టణం. కాలం కూడా మంచి కాలమైనటువంటి త్రేతాయుగం. ఆ విధంగా ఆ అవతారంలో అంత చక్కగా కుదిరింది శ్రీరామ అవతారంలో రాములు వారికి. అక్కడ ఆయనకేం కష్టం లేదు నిజానికి. అందరూ అనుకుంటారు రామావతారంలో కృష్ణ రాముడు చాలా కష్టపడ్డాడు అంటూ, నిజానికి ఆయన కష్టపడింది ఆ 14 ఏళ్ళే. దానికి ముందుగా 12 సంవత్సరాలు సీతమ్మని వివాహమాడి వచ్చిన తరువాత 12 సంవత్సరాల పాటు చక్కగా నేను సుఖాన్ని అనుభవించాను మామగారి ఇంట అంటూ స్వయంగా సీతమ్మే చెప్పుకున్నారు ఒక శ్లోకంలో శ్రీమద్ రామాయణంలో. కనుక వారు సుఖం అనుభవించారు, 14 సంవత్సరాలు కష్టాలు పడ్డారు, ఆ తర్వాత మరలా సుఖం అనుభవించారు. కానీ కృష్ణ పరమాత్మ పుట్టినదే మధుర, ఎక్కడ తనకి అవధ్యం తలపెట్టడం కోసం ఎదురు చూస్తున్నటువంటి మాతులహ మేనమామ అయినటువంటి కంసుని యొక్క ఊరు. ఇక తండ్రి కంసుని యొక్క చెరసాలలో బందీ అయి ఉన్నాడు. దినదినగంట 100 ఏళ్ళ ఆయుష్ అంటూ ఆ కంసుని నుంచి దూరమయ్యి ఈ రేపల్లెకి వచ్చి, తిరువాయిపాడి రేపల్లెకి వచ్చి ఈ నందవ్రజంలో పెరుగుతున్నప్పటికీ, ఆ నందవ్రజం ఎక్కడ ఉన్నది అంటే ఆ మధుర పక్కనే పారుతున్నటువంటి యమునానది తీరానికి ఆవలి ఒడ్డున ఉన్నది. ఇక ఎంతసేపు అక్కడి నుంచి కంసుడు పంపించటం,
అందులో పుట్టినప్పటి నుంచి పూతన శకటాసుర వత్సాసుర కపిత్థాసుర ప్రళంభాసుర దేనుకాసుర అఖాసుర వృత్రాసుర ఇలా ఎంతో మంది అసురులను మాయావేషంలో పంపించి కృష్ణ పరమాత్మకి ఏదో అవద్యం తలపెట్టాలనుకుంటున్నాడు కంసుడు. మరి అటువంటి స్థితిలో ఉన్నవాడు కదా, అందుచేత తండ్రి ఏమో మరి గొల్లవాడు నందగోపుడు కనుక ఇన్ని పరిస్థితుల మధ్య పెరుగుతూ ఉన్నాడు కనుక అది కలికాలానికి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ద్వాపర అంతకాలం. అందుచేత కృష్ణ పరమాత్మ అవతారంలో ఎక్కువ భయాన్ని పొందారు ఆళ్వార్లు. అందుచేత రామావతారంలో కంటే కూడా కృష్ణావతారంలోనే ఆళ్వార్లు ఎక్కువ అభినివేశం పొందినట్లు మనకి పాసురాలలో కనిపిస్తాయి. అందుకనే ఆళ్వార్లందరూ కూడా ఎక్కువ కృష్ణ పరమాత్మ మీదనే మనకి పాసురాలు కీర్తించారు. ఎందుకంటే మనకి ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో భయం ఉంటుందో వాళ్ళకే కదా మనం. ఇప్పుడు పిల్లలు బాగా అందంగా తయారు చేశాము, వెళ్ళి వచ్చారు బయటికి, అయ్యో నీకేం దిష్టి తగులుతుందో అంటూ రాగానే దిష్టి తీస్తామా? పల్లాండు పాడినట్లే కదా. దృష్టి తీయటం అంటే ఏమిటి? వాళ్ళ యొక్క మంగళాన్ని ఆశించటం, వాళ్ళకి ఎటువంటి దృష్టి దోషం కలగకుండా ఉండాలని కోరుకోవటం. అలాగే కృష్ణ పరమాత్మ మరి ఇన్ని కష్టాల మధ్య పెరుగుతున్నాడు కదా, మనకి ప్రేమ దశలో ఉన్నారు కదా పెరియాళ్ళవార్లు. అందుచేత కృష్ణ పరమాత్మ మీద అత్యంత అభినివేశం. పెరియాళ్ళవారి తిరుమోజి మొత్తంగా కూడా కృష్ణ చేష్టితములే. వ్యాస భగవానుడు కూడా అనుగ్రహించలేదేమో గాని అటువంటి కొన్ని కృష్ణ చేష్టితములు స్వయంగా ఆ యశోదమ్మ భావనలో స్వామి పెరియాళ్ళవార్లు తాము అనుభవించి ఉరువెళ్ళుపాడుగా మానసిక అనుభవంగా తాము అనుభవించి మనకి కృప చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ పాసురంలో కూడా మనకి ఆండాళనాచార్యారు చెప్పారు కదా ఈ ఉడుత మగనయ పాసురంలో, నిరప్పెండ్రెడుమాలే ఆశ్రితుల యందు అత్యంత వ్యామోహం కలిగిన వాడా, ఆశ్రితుల యొక్క కడుపు మంటను తీసుకువెళ్లి కంసుని కడుపులో పెట్టి చిచ్చు పెట్టావా అని అంటుంది చమత్కారంగా అండాలి నాచ్యార్. అనగా ఆశ్రితులు కృష్ణ పరమాత్మకి ఎప్పుడు ఏ అవధ్యం కలుగుతుందో అని భయంతో కడుపు పిసుకుంటున్నారట. అటువంటి వారి బాధని మొత్తాన్ని తీసుకువెళ్లి టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా తాను ఏ అవధ్యం కృష్ణ పరమాత్మకి తలపెట్టాలనుకున్నాడో అదే అవధ్యాన్ని తిరిగి ఆ కంసునికి తిప్పి కొట్టాడు ఆ అసురులను సంహరించడం ద్వారా స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి ఓ పరమాత్మ నీకు పల్లాండు పాడుతున్నామంటూ ఈ పాసురంలో పదవ పాసురంలో కైవల్యులతో కలిసి మంగళాశాసనం చేశారు. ఇక 11వ పాసురం అర్థాన్ని అనుసంధించుకుందాం. ముందుగా ఒక్కసారి పాసుర అనుసంధానం. అల్వజక్కు ఒన్రుమిల్లా అని కోటి అరుకోన్ అభిమాన తుంగన్ సెల్వనై పోల తిరుమాలే నానం ఉనక్కు పడబడియేన్ నల్వహయ్యాల్ నమో నారాయణాయన్రు నామం పలపరవి పల్వగయ్యాలుం పవిత్తిరనే ఉన్నై పల్లాండు కూరువనే. ఇది 11వ పాసురం. ఈ పాసురంలో స్వామి పెరియాళ్ళవార్లు ఐశ్వర్యార్థులతో కలిసి ఆ పరమాత్మకు మంగళాశాసనం చేస్తున్నారు. వాళ్ళు ఆహ్వానింపబడ్డారు కదా ముందు పాసురాల్లో అటువంటి ఆ ఐశ్వర్యార్థులు ఇప్పుడు వచ్చి చేరారు. ఎందుకు ఐశ్వర్యార్థులే అంటున్నారు అంటే 2వ పాదం మనం చూసినట్లయితే సెల్వనై పోలా అన్నారు. సెల్వ నంబి వలె అంటే సంపద కలిగినటువంటి వారి వలె. ఇక్కడ సంపద గురించి ప్రస్తుతించారు కదా, అందుకని ఐశ్వర్యార్థులు అని మనం అర్థం చేసుకోవాలి. ఇక 11వ పాసురంలో ఒకసారి ప్రతిపదార్థం చూసినట్లయితే అల్వజక్కు ఒన్రుమిల్లా అంటున్నారు. అనగా తగనటువంటి సంప్రదాయాలు, తగనటువంటివి ఏమిటి? అసలు సత్సంప్రదాయం అంటే ఏమిటి అంటే పరమాత్మకు మంగళాశాసనం చేయడమే ప్రపన్నుల యొక్క లక్షణం. ఈ మంగళాశాసనం చేయటం ద్వారా ఇంకేదో మనకు వస్తుంది అంటూ ప్రయోజనాన్ని ఆశించి చేయటం సంప్రదాయం కాదు. అలాగే ఒకవేళ మనం ఏ ప్రయోజనం కోరకపోయినా వేరే ఉపాయాలతో భగవంతుణ్ణి పొందాలనుకోవటం కూడా సంప్రదాయం కాదు. అంటే మనకి సమాశ్రయణాల సమయంలో మన ఆచార్యుల వారు 3 మంత్రాలు ఇస్తారు. ఈ 3 మంత్రాలు నిత్యం అనుష్ఠించుకోవాలి. అంటే తిరునారాయణ అష్టాక్షర మంత్రం అయితే ఉదయం ఏదైనా స్వీకరించడానికి పూర్వం అనుష్ఠిస్తాం. తర్వాత నిత్యం అనుసరించేది ద్వాయమంత్ర అనుసంధానం. ఆ తర్వాత చరమ శ్లోక అర్థాన్ని కూడా మనం అనుభవించవచ్చు అర్థాన్ని. అలా ఈ మంత్రాల ద్వారా పరమాత్మకి మనం దగ్గరగా ఉండాలి అనుష్ఠానం ద్వారా. అంతేగాని ఈ మంత్రాలు పెట్టుకొని
ఇంకెవరినో ఆచార్యులను ఆశ్రయించి, స్వామి మాకు ఆ పరమాత్మని త్వరగా చేరుకోవాలని ఉంది, ఇంకేదన్నా మంత్రాన్ని ఉపదేశించండి, మాకు ఇవన్నీ కూడా సరిగా ఎక్కడం లేదు, ఈ స్తోత్రాలే కానీ అలాగే పాసురాలే కానీ వ్యాఖ్యానాలే కానీ ఏదన్నా ఇంకేదన్నా మంత్రం ఉపదేశించండి అంటూ అన్యమైనటువంటి ఉపాయాంతరాలను ఆశ్రయించిన వేరే ప్రయోజనం కోసమే కాదు, పరమాత్మని పట్టుకోవడానికే మన ఆచార్యుని కాదని, మనకిచ్చిన మూడు మంత్రాలు కాదని, ఇతరత్రా ఏదైనా ఉపాయాన్ని ఆశ్రయించినా అది కూడా సంప్రదాయం కాదు. అలాగే భగవానుని అనుభవించటం తన కోసమని భావించకూడదు. పరమాత్మకి తిరుమంజనం చేశాము, ఆహా ఎంత బాగున్నాడు పరమాత్మ ఈరోజు, చాలా చూడముచ్చటగా ఉన్నాడని మనం ఆనందించకూడదట. ఎవరు ఆనందించాలి? ఆయన ముఖ ఉల్లాసం కలగాలి. ఆయన ముఖ ఉల్లాసం అయితే అది చూసి మనకు ముఖ ఉల్లాసం కలగాలి. అంతేగాని పరమాత్మకు చేసే కైంకర్యం వల్ల మనం ఆనందం అనుభవించకూడదు. అది ఏ కైంకర్యం అన్నా కానీ, కాయక వాచక ఏ కైంకర్యమైనా కానీ. ఇవాళ గంటసేపు తిరువారాధన చేశానండి, చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఎంత బాగా అనిపించిందో, పోయింది. తప్పు, మనకా ప్రశాంతత కావాలి, పరమాత్మకి కావాలి, ఆయనకి ఆనందం కలగాలి. కనుక ఇటువంటివన్నీ కూడా లోతులు, సంప్రదాయంలో లోతులు. ఇవన్నీ కూడా తగని సంప్రదాయాలు అంటున్నారు. అల్వజొక్కు ఉండ్రు మిల్లా, అలాంటి తగని సంప్రదాయాలు ఒక్కటి కూడా లేకుండా అణికోటి అరుకోన్, అణికోటి అరుకోన్. అణి అంటే ఆభరణమైనటువంటిది, కోటియర్ అంటే తిరుక్కోటియూర్. ఆ తిరుక్కోటియూర్కి స్వామి అయినటువంటి అభిమాన తుంగన్, అభిమాన ఘనులైనటువంటి సెల్వనై పోల, ఆ సెల్వనంబివలే, అనగా తిరుక్కోటియూర్లో అవతరించినటువంటి సెల్వనంబివలే, ఏ విధమైనటువంటి తగని సంప్రదాయాలు ఒక్కటి కూడా లేకుండా ఉండేటువంటి వారు తిరుక్కోటియూర్ వాసులు అన్నట్లుగా ఒక అర్థం తీసుకోవచ్చు. అలాగే ఈ పాశురంలో తిరుమాలే అంటూ శ్రీయప్పతి అంటూ సంబోధిస్తున్నారు పరమాత్మని. గత పాశురంలో ఎం పెరుమాన్ అన్నారు మా యొక్క స్వామి అని, ఈ పాశురంలో తిరుమాలే అన్నారు శ్రీయప్పతి అంటూ. ఇక్కడ ఈ విధంగా సంబోధించగానే ఆ తర్వాత చూసినట్లయితే పాశురంలో నానుంగున కుపాయబడియేన్ అన్నారు. నాను నేను కూడా, ఉనకు నీకు, పజవడియేన్ పజవ్ అడియేన్, అనాదిగా నీకు దాసుడని స్వామి తిరుమాలే, ఆ శ్రీయపతి నేను కూడా నీకు అనాదిగా దాసుడని అనటం ద్వారా ఇక్కడ మనకి ఒక లోతైన అర్థం స్వాపదేశార్థంగా ఆచార్యులు అనుగ్రహిస్తారు. ఏంటి అంటే తిరుమాలే అన్నారు కదా, అంటే నీకు పిరాటి ఏ విధంగా అయితే స్వరూప నిరూపకమో, నేను కూడా దాస్యంలో నీకు స్వరూప నిరూపకం స్వామి, నేను నీకు దాసుడను అని అంటున్నారు ఇక్కడ స్వామి పెరియాళ్ళ వాళ్ళు. ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలంటే చూడండి, పరమపదం చేరుకున్న తర్వాత ఆ పరమాత్మకి ఇటు చేరుకున్నటువంటి ముక్తులకి ఒకటే సామ్య రూపం ఉంటుందట. ఎలా అయితే పరమాత్మకి చతుర్భుజాలు శంఖ చక్రాలు ఉంటాయో, ఇక్కడ ఉండి ఈ సంసారంలో విముక్తి చెంది పరమపదం చేరుకున్న ముక్తుడికి కూడా చతుర్భుజాలు శంఖ చక్రాలు ఉంటాయి. తేడా ఏమిటి అంటే వక్షస్థలం మీద ఉండేటువంటి శ్రీవత్సము, అలాగే తాయార్లు. తాయార్లు శ్రీవత్సము మిగిలిన వారికి ఉండవు, పరమాత్మకి మాత్రమే ఉంటాయి. అది ఒక్కటే ఆయనకి మిగిలిన వారికి తేడా చూపించేది అడయాళం, గుర్తు. ఏంటి అంటే అమ్మ అగలగిల్లే నిరయం ఎండ్రు అలర్మేల్మంగై ఉరై మార్ప అన్నట్లు నిత్య అనపాయని వలె ఆ స్వామి వక్షస్థలం మీదే ఉంటుంది. ఆమె ఏ విధంగా అయితే నిన్ను అంటిపెట్టుకుని ఉంటుందో, నేను కూడా నిన్ను అంటిపెట్టుకుని ఎప్పుడు దాసుడిగా ఉంటాను అని చెప్పటం. ఇక మూడవ పాదం, నల్వగయ్యా నమో నారాయణ ఎండ్రు. ఇక్కడ అందరూ కామన్గా ఒక మిస్టేక్ చేస్తారు. ఏంటి అంటే 11వ పాశురంలో 12వ పాశురంలో రెండిట్లోనూ నమో నారాయణాయ ఎండ్రు అని సేవిస్తారు. కానీ ఒక్కసారి మీరు గమనించినట్లయితే 11వ పాశురంలో నమో నారాయణాయ ఎండ్రు అని ఉంటుంది, 12వ పాశురంలో చూస్తే నమో నారాయణాయ ఎండ్రు అని ఉంటుంది. ఆయ అనేది చతుర్థి విభక్తి, అది 12వ పాశురంలో వస్తుంది, 11లో రాదు. ఇక్కడ నల్వగయ్యాల్ నమో నారాయణ ఎండ్రు అనటం ద్వారా ఉపాయ ఉపేయ విధాలని అయినటువంటి ఆ అష్టాక్షరి మంత్రాన్ని అనుసంధించి నారాయణ అంటే ఏమిటి, తిరునారాయణ అష్టాక్షరి మంత్రం. నారాహాయనం యస్య సహ నారాయణ, సర్వములైనటువంటి ఆత్మలకు అనగా సకలములైన నార పదార్థములకు అయనమైన వాడు, ఆధారమైన వాడు స్వామి శ్రీమన్నారాయణుడు అన్నిటికీ. ఇప్పుడు చూడండి, ఒక మాల తీసుకున్నాం, ఏదైనా పుష్పమాల, ఆ పుష్పమాల లోపల ఉండేటువంటి దారం మనకు కళ్ళకు కనిపిస్తుందా?
కనిపించదు. పైన ఉండే పువ్వులు మాత్రమే కనిపిస్తాయి. అంతర్లీనంగా ఈ పువ్వులన్నింటినీ కలిసి ఉండేట్లుగా, కూడి ఉండేట్లుగా చేసినటువంటి దారం మనకి కంటికి కనిపించదు. అదేవిధంగా అన్ని జీవులలోనూ అంతర్యామిగా పరమాత్మ వేయించేసి ఉంటాడు, మన కంటికి కనిపించడు, అంతర్యామిగా వేయించేసి ఉంటాడు. ప్రతి వారిలోనూ బ్రహ్మ రుద్రాదింద్రాది దేవతలు అందరిలో కూడా ఆయన అంతర్యామిగా ఉంటాడు. మరి ఇతరులు అయినటువంటి వారు ఐశ్వర్యాన్ని ఆశించి వారిని ఆశ్రయిస్తే వారికి అంతర్యామిగా ఉండి వారి కోరికలను తీర్చేది కూడా శ్రీమన్నారాయణుడే. అందుకని ఈ పాశ్వంలో ఐశ్వర్యార్థులు మంగళాశాసనం చేస్తున్నారు. నమో నారాయణ ఇంద్రు నామం పల పరవి, అనేకమైనటువంటి నీ నామాలను, నామం పల పలు నామాలను అనుసంధించి పల్వగయ్యాలు సర్వ ప్రకారముల చేతను పవిత్తిరనే. ఓ పామనుడా, పరిశుద్ధాత్మ ఉన్నాయి పల్లాండు కూరువునే, నిన్ను గురించి మేము మంగళాశాసనం చేస్తున్నామయ్యా అన్నారు. ఈ పాశ్వంలో 11వ పాశ్వంలో మనకి మరీ విశేషంగా 3 తిరునామాలు కృపజేశారు స్వామి పెరియాళ్ళ వాళ్ళు. తిరుమాలే ఓ శ్రీయపతి, రెండవది నారాయణ వ్యాపకత్వాన్ని తెలియజేసేటువంటి మంత్రం, అలాగే 3వది పవిత్రనే పావనుడా పరిశుద్ధుడా. అలా 3 తిరునామాలు కృపజేశారు 11వ పాశ్వరంలో. ఇక 12వ పాశ్వరం కూడా అర్థాన్ని అనుసంధించుకుందాం. ఒకసారి ముందుగా పాశ్వర అనుసంధానం చేసుకుందాం. పల్లాండెన్రు పవిత్రనై పరమేట్టి అయి సాంగమెన్నం మిల్లాండాన్ தன்னை வில்லிபுத்தூர் விட்டு சித்தன் விரும்பிய சொல் நல்லாண்டென்று நவின்று ரைப்பார் நமோ நாராயணாய என்று பல்லாண்டும் பரமாத்மனை சூழ்ந்திருந்தேத்துவர் பல்லாண்டே. அற்புதமையின பாசுரம், பலஸ்ருதி பாசுரம், திருப்பல்லாண்டு திவ்ய பிரபந்தంలో ఆఖరి பாசுரம். ఈ பாசுரంలో స్వామి పెరియాళ్ వాళ్ళు కృప చేసినటువంటి ఈ తిరుప్పల్లాండు 11 పాసురాలు ఎవరైతే ఆదరంతో సేవిస్తారో వారికి కలిగేటువంటి ఫలాన్ని కృప చేస్తున్నారు. ఆఖరిదైన 12వ పాసురమైన ఈ పల్లాండెన్ను పవిత్రనే పాసురంలో ఒక్కసారి ప్రతి పదార్థం చూసుకున్నట్లయితే పల్లాండెన్రు పవిత్రనై మంగళం కలగాలని పల్లాండు అంటే మంగళాశాసనం చేస్తున్నారు కదా, ఎన్రు అని మంగళం కలగాలని పవిత్రనై పరమ పావనుని ఆ పరమాత్మని పరమేట్టి అయి ఆ పరమపదంలో వేయించేసి ఉండేటువంటి వాడిని సాంగమెన్నం విల్లాండాన్ తన్నై, సాంగం అనేటువంటి ఆ విల్లు ధరించేటువంటి వాడిని అంటే పరమాత్మ శ్రీహస్తమునందు ధరించేటువంటి విల్లు యొక్క తిరునామం సాంగం. శంఖ చక్రాలకి పల్లాండు పాడేశారు మొదటి 2 పాసురాలలోని, ఇప్పుడు ఈ పాసురంలో సాంగం అనేటువంటి విల్లును ధరించి ఉన్నాడు అని చెప్తున్నారు. ఇక విల్లి పుత్తూరు విట్టు సిత్తన్ విరంబియ సొల్ అనటం ద్వారా శ్రీ విల్లి పుత్తూరులో ఉండేటువంటి వసించే ఉండేటువంటి పెరియాళ్ళ వాళ్ళు విట్టు సిత్తన్ విష్ణు చిత్తులు అంటే స్వామి పెరియాళ్ళ వాళ్ళు విరుంబియ సొల్ ఆధారంతో కృప చేసినటువంటి ఈ పాసురాలను నల్లాండెన్రు మంచి కాలం అని చెప్పి సర్వ వేళలా కూడా నవిన్రు ఉరైపార్ సర్వదా ఉరైపార్ అంటే అనుసంధించేవారు నమో నారాయణాయ ఎన్రు నమో నారాయణాయ అంటూ పల్లాండుం పరమాత్మనై ఆ పరమాత్మకు అనేక వేల సంవత్సరాలు బహుకాలము కాలతత్వమున్నంత వరకు ఆచంద్ర తారార్కం యావిదాత్మి భావి సంబంధం ఉన్నంత వరకు సోషందిరుందే ఎత్తువర్ పల్లాండే పరమాత్మకు చుట్టూ ఉండి మంగళాశాసనం చేసేటువంటి భాగ్యాన్ని పొందుతారు. అనగా ఒకసారి పాశురం తాత్పర్యం చూసుకున్నట్లయితే పరమ మంగళాలను కల్పించేటువంటి ఆ పరమ పావునుని ఆ పరమపదంలో శ్రీరంగమన్ శ్రీ సాంగం అనేటువంటి విల్లును ధరించి ఉన్నటువంటి ఆ స్వామిని కీర్తిస్తూ 11 పాశురాలు ఏవైతే అత్యంత ఆదరంతో కృప చేశారో స్వామి పెరియాళ్ళ వాళ్ళు, శ్రీ విల్లి పుత్తూరులో ఉండే పెరియాళ్ళ వాళ్ళు, ఆ 11 పాశురాలని సర్వదా అనుసంధించేటువంటి వారు నమో నారాయణాయ అంటూ ఆ స్వామి చుట్టూ ఉండి నిత్యము మంగళాశాసనం చేసేటువంటి భాగ్యాన్ని పొందుతారు. అనగా మోక్షం తథ్యం అని చెప్తున్నారు. పల్లాండు సేవించే వారికి ఇక్కడ మాత్రమే పల్లాండు పాడటం కాదు, ఇక్కడ నిత్యం పల్లాండు పాడాలి. అలా నిత్యం పల్లాండు పాడేవారికి ఇక్కడే కాదు మీకు పరమపదంలో కూడా పల్లాండు పాడేటువంటి భాగ్యాన్ని ఇస్తారు అని ఫలశ్రుతిగా మనకి 12వ పాశ్వరంలో కృప చేస్తున్నారు స్వామి పెరియాళ్ళ వాళ్ళు.
ఈ తిరుపల్లాండు దివ్య ప్రబంధాన్ని నేటితో మనం పూర్తి చేసుకుంటున్నాము. ఈ తిరుపల్లాండు దివ్య ప్రబంధమే కాక పెరియాళ్వార్ తిరుమొజి మొత్తంగా కూడా స్వామి పెరియాళ్వార్లు 13 దివ్య దేశాలకు మంగళాశాసనం చేశారు అంటూ ఒక నిర్వాహం పెద్దలు చెప్తే 13 కాదు అంతర్లీనంగా. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క పాసురంలో, ఇప్పుడు ఈ పాసురమే తీసుకున్నాం అనుకోండి, తిరుక్కోట్టియూర్ అని అన్నారు కదా ఒక పాసురంలో, ఎక్కడ 11వ పాసురంలో తిరుక్కోట్టియూర్ అన్నారు, అలాగే 10వ పాసురంలో తిరుమధురై అన్నారు. ఇలా అంతర్లీనంగా కొన్ని పాసురాలలో మరికొన్ని దివ్య దేశాలకు మంగళాశాసనం చేశారు అంటూ మరొక నిర్వాహం 19 దివ్య దేశాలకి స్వామి పెరియాళ్వార్లు మంగళాశాసనం చేశారు. ఆ దివ్య దేశాలలో వేంచేసి ఉండేటువంటి పెరుమాళ్ళకి అంటూ ఒక నిర్వాహం చెప్తారు. కనుక 13 అని ఒక నిర్వాహం, 19 అని ఒక నిర్వాహం. ఏది ఏమైనప్పటికీ స్వామి పెరియాళ్వార్లు మంగళాశాసనం చేశారు దివ్యక్షేత్రాల్లో ఉన్నటువంటి పరమాత్మకి. కనుక నేటితో మనం తిరుపల్లాండు దివ్య ప్రబంధం అనుసంధానం పూర్తి చేసుకున్నాము. రేపటి నుంచి పెరియాళ్వార్ తిరుమొజిలోని 2వ పదికమైన వండమాడంగల్ ఈ ప్రబంధాన్ని సేవించుకుంటాము. పెరియాళ్వార్ దివ్య తిరువడిగలే శరణం.